పూర్తిగా వినండి, అర్థాన్ని అర్థం చేసుకోండి. నేను లంకాధిపతి రావణుణ్ణి మాట్లాడుతున్నాను. ఈ దసరా రోజున నేను చాలా దుఃఖంలో ఉన్నాను. మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పేది ఒక్కసారి వినండి, ఆలోచించండి. ఈరోజు మీరందరూ నన్ను దహనం చేస్తున్నారు, చెడుపై మంచి సాధించిన విజయంగా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. నిజంగా ఈ రోజుల్లో మనుషుల రూపంలో ఉన్న మృగాల కంటే నేను చెడ్డవాణ్ణ. ఒకవేళ లక్ష్మణుడు నా చెల్లిపై దాడి చేసి ముక్కు చెవులు కోసి ఉండకపోతే నేను సీతని ఎత్తుకొచ్చేవాణ్ణ? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీ అక్క చెల్లితో ఎవరైనా ఇలాగే చేస్తే మీరేం చేస్తారు? సీతను తీసుకువచ్చాక కూడా నేను తనతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు, తనను అవమానించలేదు, లేదా ఈ రోజుల్లోలాగా ప్రేమించట్లేదని మొహం మీద యాసిడ్ దాడి చేయలేదు. సభ్యత తెలిసిన వాణ్ణి కాబట్టి తన కోసం వేచి ఉన్నాను. 3 కోట్ల మందిలో నా అంత బలవంతుడు లేడు, అయినా కూడా నా మర్యాద నిలబెట్టుకున్నాను. సీతాదేవి పవిత్రతకి చిన్న మచ్చ కూడా రానివ్వలేదు. కావాలనుకుంటే బలవంతంగా సీతని నా రాజభవనంలో పెట్టుకునేవాణ్ణి, కానీ దానివల్ల సీతశీలంపై మచ్చ ఏర్పడుతుందని తెలుసు కాబట్టి తనను రాజభవనానికి దూరంగా అశోకవాటికలో, అది కూడా మహిళల సంరక్షణలో, పర్యవేక్షణలోనే ఉంచాను. నా పుత్రులు, సోదరులు, నా సంబంధీకులందరూ రాముడు అతని సైన్యం చేతిలో మృత్యుపాలయ్యారు, కానీ దానికి ప్రతీకారం సీత మీద తీర్చుకోలేదు. చివరి వరకు నా మర్యాద కాపాడుకున్నాను. బంగారంతో నిర్మించబడిన నా లంకా నగరంలో పేదవాడు అనేవాడే ఉండేవాడు కాదు. అందరికీ న్యాయం జరిగేది. నా ప్రజలందరూ సంపన్నులు, సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. హనుమంతుడు నా కుమారుణ్ణి చంపినప్పుడు కూడా రాజధర్మాన్ని పాటిస్తూ తోకకి నిప్పంటించమని తీర్పు మాత్రమే ఇచ్చాను. కావాలనుకుంటే క్రూరమైన మృతుదండన శిక్ష విధించేవాణ్ణి, కానీ నేను అలా చేయలేదు. రాజధర్మం పాటించాను. అయినా కూడా హనుమంతుడు నా నగరాన్ని తగలబెట్టాడు. చెప్పండి, ఎవరు ఉన్నతమైన వారు? అగంధుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా స్నేహితుని కుమారుడైనందువల్ల పూర్తిగా గౌరవం, స్నేహాన్ని అందించాను. కావాలనుకుంటే బందీగా పట్టుకొని కారాగారంలో వేయొచ్చు, కానీ నేను అలా చేయలేదు. నేను మిత్రధర్మం నిలబెట్టుకున్నాను. కుంభకర్ణుడితో పాటు నా సోదరులందరూ నాపై గౌరవం, భయభక్తులతో ఉండేవారు. విభీషణుడు ఒక్కడే నా ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండేవాడు. నా రాజ్యంలో భగవంతుడు శివుణ్ణి పూజించాలి, లేదంటే నన్ను పూజించాలి, కానీ అతడు విష్ణువును పూజించేవాడు. విభీషణుడు రామునిపై సానుభూతితో ఉన్నాడని తెలుసు, అయినా అతడు రామును శరణుజొచ్చి వెళ్తే కూడా వెళ్ళనిచ్చాను. ఒక సోదరుడిగా మాతృభూమి కష్టాల్లో ఉన్నా కూడా శత్రువును పంచన చేరడం విభీషణుడికి ధర్మం అనిపించుకుంటుందా? అందరూ రాజులాగా నేను కావాలనుకుంటే విభీషణుడు బందీ చేసి ఉండొచ్చు, రాజద్రోహి అనే ఆరోపణతో మరణదండన విధించవచ్చు, కానీ నేను అలా చేయలేదు. విభీషణ నిర్ణయాన్ని గౌరవించాను, రామును దగ్గరికి వెళ్ళనిచ్చాను. నా నాభిలో అమృతం ఉంటుందని అది ఒక్క విభీషణుడికి మాత్రమే తెలుసు, అయినా కూడా అతని శత్రువర్గంలోకి వెళ్ళనిచ్చాను. నా చావు రహస్యాన్ని విభీషణుడు రామునికి చెప్పి ఉండకపోతే రాముడు నన్ను ఎప్పటికీ చంపి ఉండేవాడు కాదు. నేను రాజునయ్యి ఉండి కూడా విభీషణ నిర్ణయాన్ని గౌరవించాను, రామును దగ్గరికి వెళ్ళనిచ్చాను. నేను నా సోదర ధర్మం నిలబెట్టుకున్నాను. దానికి ప్రతీకగా విభీషణుడు ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. ఇలాంటి వాణ్ణి మీ భాషలో ఏమంటారు? నేను చేసిన దానికి పశ్చాత్తాపడ్డాను, అయినా రాముడు నన్ను క్షమించకుండా చంపేశాడు. ప్రతి సంవత్సరం నన్ను దహనం చేస్తున్నారు, చెడుకు ప్రతీకగా నన్ను చంపుతున్నారు. కానీ ఈ దేశంలో నన్ను దహనం చేస్తున్న వాళ్ళు చేస్తున్న పనులేంటి? ఈ దేశంలో స్త్రీల మీద ఎలాంటి అవమానీయ సంఘటనలు జరుగుతున్నాయో ఈ ప్రజలకి కనిపించడం లేదా? చిన్న చిన్న పిల్లల్ని మానభంగం చేయడం, వాళ్ళని చంపేయడం, ఇష్టం లేదని చెప్తే అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేయడం, కులమతాల పేరుతో చంపడం, పసిపిల్లల్ని నిలువునా తగలబెట్టడం, వీళ్ళేం మనుషులు? మీరు మీలో ఇలాంటి జంతువుల మనస్తత్వాన్ని వదిలేయండి, లేదా రావణ దహనాన్ని మానేయండి. నేను తప్పు చేసిన వాడిని అయ్యుండొచ్చు, కానీ దుర్మార్గుణ్ణి కాదు. నేను రావణుణ్ణి, ఈ దేశమూలివాసుల్ని చక్రవర్తిని, ధర్మబద్ధంగా పరిపాలించిన వాణ్ణి.